హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా 5.5 DA బండి అనమాట, సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. ఈ వాహన దగ్గర ఇంతకుముందు 2008 మోడల్, 2009 మోడల్ ఉన్నాయి. ఆ యొక్క వెహికల్కి ఉన్న రెస్పాన్స్ అనేది చాలా అవుతుందన్నమాట. ఎందుకంటే ఆ వెహికల్ కావాలన్నా 2008 మోడల్ కానీ తక్కువ ప్రైజ్లో వస్తుంది కాబట్టి ఒకసారి ఉంటే చూడన్న మాకు కావాలన్నా అయితే చాలామంది అయితే అడిగారనమాట. అలాంటి వెహికల్సే మళ్ళీ తీసుకురావడం జరిగింది. అంటే ఆ వెహికల్ సేల్ అయిపోయి మళ్ళీ 2008 మోడల్ ఆల్రెడీ ఒక వాహన దగ్గర ఉంటే ఫొటోస్ అనేది తీసి నాకైతే పెట్టడం జరిగింది కాబట్టి వీడియో అనేది చేస్తున్నారు. అంటే వీళ్ళ సర్కిల్లోనే వేరే దగ్గర అయితే ఉందని అయితే చెప్పడం జరిగింది అనమాట. 2008 అది కూడా 5.5 బండి అనమాట. 2008లో అయితే తీసుకున్నారు. ఒకవేళ దగ్గరలో ఉన్నవాళ్ళు 2008 మోడల్లో తక్కువ ప్రైజ్లో వస్తుంది, దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మే ట్యాప్ చేయండి. మన ఛానల్ ఏంటంటే తక్కువ వెహికల్స్ అయితే మ్యాక్సిమం ఎక్కువ అయితే వస్తుంటాయి అనమాట. అంటే తక్కువ ప్రైజ్లోనే చాలా వెహికల్స్ అయితే వస్తుంటే ప్రతి ఒక్క వెహికల్ గురించి వీడియో అనేది చేస్తూ ఉంటాను కాబట్టి మీరైతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మే ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మీరు కూడా వెహికల్ అమ్మాలి అనుకున్నా సరే మీ దగ్గర 2000 మోడల్ ఉన్న, 2001 ఉన్న, అలాగే 2024 వెహికల్ ఉన్న అమ్మాలి అనుకున్న ప్రతి ఒక్కరైతే మీకు ఇక్కడ స్క్రీన్ మీద పంపించాల్సిన నెంబర్ అయితే ఉంటుంది, ఆ యొక్క నెంబర్కి అనేది పంపేయండి. ఈ విధంగా వీడియో అనేది చేయడం జరుగుతుంది, తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఓకేనా, ఈరోజు మీ ముందుకి మహీంద్రాలో 5.5 DA బండి 2008 మోడల్ అనమాట. 2008 మోడల్ అనేది తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ 16-17 సంవత్సరాలు అయితే అవుతుంది. 16 సంవత్సరాలు అంకమాలి బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉందన్నమాట, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. హెచ్పీ చూసుకుంటే ఇది 45 HP అయితే వస్తుందన్నమాట. వెహికల్ అయితే చాలా అంటే చాలా వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. రిపేర్ అయితే ఏం లేదని అయితే చెప్తున్నారు. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి, ఎందుకంటే 2008 కానీ 9 మోడల్ కానీ చాలామంది అయితే అడిగారనమాట. అంటే ఈ వాన దగ్గర ఇంతకుముందు 2 వెహికల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా జస్ట్ 1 వీక్ బ్యాకే సేల్ అయిపోయినాయి అనమాట. 2 వీడియో పెట్టగానే 1 వీక్లోనే 2 సేల్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఇంకొక వెహికల్ అనేది తీసుకురావడం జరిగింది. ఇలా సర్కిల్లోనే అనమాట, అంటే ఇలా ఫ్రెండ్ ఇలా రిలేటివ్స్ ఎవరో మరి వాళ్ళ దగ్గర నుంచి వెహికల్ అనేది తీసుకొచ్చి మళ్ళీ పెట్టడం జరిగింది. ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చూసుకోండి, ఎందుకంటే మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అయితే పెట్టడం జరిగింది అనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఓన్లీ  145,000 మాత్రమే చెప్తున్నారు. దీంట్లో కొంత అమౌంట్ తగ్గిద్ది అనమాట. వెళ్ళి చూసుకోండి, మీకు వెహికల్ బాగుంది అంటే దాన్ని బట్టి మీరైతే మాట్లాడుకోండి. 140,000 అంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా వెహికల్స్ కూడా అయితే ఈ రేంజ్లో సేల్ అయినా కూడా సరే నాకు కొంత అమౌంట్ ఎక్స్ట్రా 10,000 ఇస్తానని కూడా చాలామంది అయితే అడిగిన వాళ్ళు అయితే ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎంత తక్కువ ప్రైజ్లో వస్తుంది కాబట్టి ఎవరైతే ఫస్ట్లో చూసి వెళ్ళి తీసుకోవాలని ట్రై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వెహికల్ అనేది అందుతుంది కాబట్టి ఒకసారి అయితే వెంటనే వెళ్ళండి. వీడియో చూసిన వెంటనే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి, లేదా వాళ్ళతో మాట్లాడి మీరు డీలింగ్ అయితే చేసుకోండి. మీకు వెంటనే ఈ యొక్క వెహికల్ అనేది దొరికే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. 5.5 బండి అనేది మ్యాక్సిమం సేల్ అవుట్లో అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట. అంటే సేల్ అవ్వడానికి చాలా ఆస్కారంగా అయితే ఉంటుంది, అలాగే చాలామంది చూస్తుంటారన్నమాట. తక్కువ ప్రైజ్లో మహీంద్రా 5.5 బండి వస్తుంది కాబట్టి తీసుకోవడానికి చాలామంది వెయిటింగ్లో అయితే ఉంటారు కాబట్టి వెంటనే మీరైతే మాట్లాడుకోండి. ఓకేనా, మరి ఈ యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ నసరాపేటలో అవుతుందన్నమాట. మనకి చాలా అనుకూలంగా ఉన్న లొకేషన్ అనమాట. ఇది వచ్చేసి పల్నాడు డిస్ట్రిక్ట్ నసరాపేట అంటే వినకొండ, అద్దంకి, నసరాపేట, దర్శి, పల్నాడు డిస్ట్రిక్ట్, అలాగే చాలా డిస్ట్రిక్ట్లకి, చాలా విలేజ్లకి, చాలా మండలాలకి